బిగ్ బాస్ హైలైట్స్ పేపర్ కాంబినేషన్ తర్వాత నామినేషన్స్ అయితే జరిగాయి. సో ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అసలు ఏంటి అని తెలుసుకుందాం. హాయ్ స్వాతి, నిన్న వచ్చేసి నామినేషన్స్ అయితే చాలా రసవత్తరంగా జరిగాయి. లైక్ నువ్వా నేను అన్నట్టుగా గొడవ పడుతూ చేస్తున్నారు. స్టార్టింగ్ సీత నామినేట్ చేసింది. సీత వచ్చేసి ఫస్ట్ తను ప్రేరణ నామినేట్ చేసింది డస్ట్బిన్ ఇష్యూ గురించి. యాక్చువల్ డస్ట్బిన్ ఇష్యూ ఏంటి అంటే తను ప్రేరణ సరదాగా ఒక ఇష్యూ పెట్టుకొని డస్ట్బిన్లోకి వస్తే మళ్ళీ ఇవి ఈ క్లాంప్స్ వర్క్ చేయాలి కదా అని చెప్పేసి ఒక పేపర్ని తీసుకొచ్చి బయటపడుతుంది. అంటే బానిసలాగా చూస్తుంది అని చెప్పేసి సీత ప్రేరణ పైన ఫైల్ అవుతుంది. ఆమె అదే సీత వికెండ్ కూడా నామినేట్ చేస్తున్నాను. సిల్లీ నామినేషన్స్ జరుగుతున్నాయని బయట అంటున్నారు. అంటే మణికంఠ జస్ట్ లడ్డు కోసం అని నామినేట్ చేశారు అని, అలాగే విష్ణుప్రియ అండ్ ఇంకా ఇది సోనియాకి మధ్య జరిగిన ఇష్యూ చాలా ఫైర్ అయింది. మణికంఠది అయితే సిల్లీ నామినేషన్ ఇవ్వచ్చు కానీ విష్ణుప్రియది సోనియాది అయితే సిల్లీ నామినేషన్ కానివ్వాలి. వాళ్ళు అక్కడ జరిగిన సన్నివేశాల నుంచి లైక్ ఇంకా సోనియా లాగ్ చేస్తుంది, పర్సనల్ ఇష్యూస్ వరకు కూడా వెళ్తున్నారు అన్నమాట. సో ఇలా అసలు సోనియాది సోనియాకి విష్ణుప్రియకి ఏంటంటే విష్ణుప్రియ అయితే చెప్తుంది తనపై నాకు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు అని చెప్పేసి తన వాళ్ళతో చెప్తుంది. కానీ సోనియా అయితే ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి, రచ్చరచ్చ చేస్తుంది చెప్పాలంటే. ఎలా చేస్తుంది అంటే లైక్ గత సీజన్స్లో గ్రూప్స్లో క్రియేట్ అయ్యి గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, సో ఆమె అలా అవ్వాలి అనుకుంటున్నాను. లైక్ రతిక పోయిన సీజన్ రతిక రతిక లాగానే లైక్ ఈసారి ఏం చేసిందంటే ఇవి నిఖిల్ సిగరెట్స్ మాని నువ్వేం అడిగితే అది ఇస్తాను అని చెప్పేసి లైక్ ఆ విషయం సేమ్ టైం నిఖిల్తో పాటు అలాంటి పృథ్వీతో కూడా లైక్ ఉంటుంది అందరితో కలగట్లేదు, బట్ ఓన్లీ నిఖిల్ అండ్ రాస్తూ ఉంటుంది అన్నట్టుగా అంటున్నారు. సేమ్ రతిక కూడా ఇలాగే పల్లవి ప్రశాంత్తో చేసింది, అలాగే యావత్తో చేసింది కదా. సో అలాగే అంటున్నారు లైక్ ఇమె అలా చేయడమే కాకుండా లైక్ నిఖిల్తోనూ తర్వాత పృథ్వీ అబ్బాయితో ఉండడమే కాకుండా ఆమె ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తుంది, స్ట్రాంగ్ క్రియేట్ చేస్తుంది. అందులో ఎవరు ఉన్నారు గ్రూప్లో? నిఖిల్, పృథ్వీ, అబ్బాయి, నవీన్. ఓకే, సో వీళ్ళతో గ్రూప్ క్రియేట్ చేసుకున్న ఆమె సోనియా వాళ్ళు ఆమె లైక్ ఎంత ఇంకా కొత్తగా పరిచయం అయ్యారు వాళ్ళు ఒక వన్ వీక్ అయిందంటే వాళ్ళ పైన చేతులు వేసుకుంటూ మాట్లాడతారు, వాళ్ళని వాళ్ళ జుట్టు నిగుతూ మాట్లాడుతుంది. అది చూసి ఏంటి అని అడిగిన వాళ్ళ పైన అడల్ట్ జోక్స్ చేయకు అని చెప్పి ఫైర్ అవుతుంది, రివర్స్ అవుతుంది. లైక్ ఆమె ఏదో కరెక్ట్గా ఉన్నట్టు మిగతా వాళ్ళు ఆమెను తప్పుగా చూస్తున్నట్టు అంటే, కానీ బయట కూడా రాంగ్ వేలో పోర్ట్రే చేసి బయట కూడా సేమ్ వేలో పోర్ట్రే అవుతుంది. లైక్ లోపల విష్ణుప్రియ ఎలా అయితే చూసిందో బయట ప్రజలు కూడా అలాగే చూస్తున్నారు. బయట వాళ్ళని అడగని నేను కూడా అడుగుతున్నాను, ఒక ఆడియో నాకు అడిగింది అడిగింది దానికి రచ్చరత చేసింది. అదే విషయం పైన నాగార్జున గారు కూడా విష్ణుప్రియాని తిట్టడం అనేది కొంచెం అందరికీ షాక్ని ఇచ్చింది. అమ్మాయి పైన జరిగింది కాబట్టి అలా నాగార్జున విష్ణుప్రియని అన్నారు. లైక్ తనైతే ఫన్నీగానే చెప్పింది కదా, తను ఫన్నీగానే అడిగింది, తను చేసిన అడల్టరేటెడ్ జోక్స్ వల్ల తను ట్రిగర్ అయ్యి మరీ తను సీరియస్ అయింది. అది ఆడితే ఏం చేయకుండా సోనియా నామినేషన్స్ వరకు తీసుకొచ్చి మీకు ఫ్యామిలీ లేదు, మాకు ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో అన్ని చూస్తారు అనేసి ఒక పెద్ద ఒక మాట రాసి స్టేట్మెంట్ ఇచ్చేసింది. అలాగే మీరు వేసుకునే బట్టల వల్ల పక్కన వాళ్ళు ఎలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారనేది కూడా మీకు కనీసం తెలియదు, ఇలా అన్నీ అనేసింది. అయితే ఈ మాటలకి విష్ణుప్రియ కూడా సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది అందరికీ షాక్ ఇచ్చింది. కానీ ఎందుకంటే దాని వల్ల అంటే నా ఫ్యామిలీ నేరేనా అని చెప్పి సెంటిమెంట్ పంపిస్తున్నాడు. కానీ విష్ణుప్రియ అదేం చేయలేదు. కాకపోతే నాగార్జున గారు అయితే కంపల్సరిగా సోనియాని ఈ విషయం పైన అడగాలి, ఆమెను అయితే తిట్టాలి. అలా అయితేనే షో సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనేది కూడా చెప్పగలను. మణికంఠ ఇప్పుడు అందరితోని మింగిల్ అవుతున్నాడు, ఇంతమందికి లాగా ఒక్కడే
కూర్చోకుండా అందరితో మింగిల్ అవుతున్నారు. మణికంట గేమ్ ప్లాన్ చేంజ్ అయింది అంటారా? 100% చేయండి. ఓకే, ఎందుకంటే మణికంట స్టార్టింగ్ ఎలా ఉన్నారంటే ఆయన వచ్చి ఒక ఓదార్చేలాగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆయన ఎలా చేంజ్ అయ్యారంటే మణికంట అనేది ఒకరు ఓదార్స్తున్నారు. అది చాలా అందరికి షాక్ ఇచ్చింది అనమాట. ఇన్ఫాక్ట్ అన్ని చెప్పుకొని ఉండేవాళ్ళు. ఆ బాధని విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అందరితో మింగిల్ అవుతూ అందరితో కలుస్తూ హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇంకా టాస్క్లో కానీ ఏ విషయాల్లో అంటే లైక్ ఆయన చేయలేని తర్వాత టాస్క్ ఇవ్వలేదు అనుకోండి మీ కోసం. సో చాలా చేయలేక వచ్చింది అనమాట. ఇప్పుడు అతనే కొందరికి ధైర్యం చెప్తున్నాడు, ఏం కాదులే టెన్షన్ పడకు అన్నట్టుగా. ఓకే, నామినేషన్స్ అయితే ఇలా జరిగాయి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.